హాయ్ డియర్ ఫ్రెండ్స్, మీ వాట్సాప్ అనేది అన్బ్యాన్ కాలేదు. అన్బ్యాన్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ బ్లాన్ అవుతుంది. ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు. ఈ వీడియోలో మన యూట్యూబ్ ఫాలోవర్ కూడా ఏం మాట్లాడాడో టెలిగ్రామ్లో, అది కూడా నేను వాయిస్ వినిపించి చూపిస్తాను, అది కూడా చూడండి. హాయ్ డియర్ మెంబర్స్, మన వాట్సాప్ వ్యూవర్ ఒకరికి ఫ్లాగ్ అయింది, అంటే వాట్సాప్ బ్యాన్ అయింది, అతనికి అన్బ్యాన్ అవ్వట్లేదు. అతని ప్రాబ్లం ఏంటో కొంచెం చూద్దాం. చూడండి, అవర్ సిస్టమ్ ఫ్లాగ్డ్ యువర్ అకౌంట్ యాక్టివిటీ యాజ్ ఎ వయలేషన్ ఆఫ్ అవర్ టర్మ్ సర్వీస్ అండ్ బ్యాండ్ యువర్ ఫోన్ నెంబర్. వీ వాల్యూ యాజ్ ఎ యూజర్ అండ్ అపాలైజ్ ఫర్ ఎనీ కన్ఫ్యూజన్ అండ్ ఇన్కన్వీనియన్స్ దిస్ మే హ్యావ్ కాజ్డ్. ఓకే సార్, ఎట్లా సార్ మరి పర్మనెంట్ బ్యాన్ అయితే ఎట్లా సార్, మరి చెప్పండి సార్ సొల్యూషన్. మీరు అసలు ఏమేమి చేసినారో మీ వాట్సాప్లో నాకు క్లియర్గా చెప్తే దాన్ని బట్టి సొల్యూషన్ ఉంటుంది సార్. అసలు అది ఎట్లా బ్యాన్ అయిందో నాకు అర్థమైతే లేదు. నేను జీబీ వాట్సాప్ యూజ్ చేసిన ఒక 1 అవర్ అట్లా బ్యాన్ అని వస్తే ఎఫ్ఎం వాట్సాప్ యూజ్ చేసిన అంతే. ఏమైతే నా దాంట్లో మెసేజ్ ఫార్వర్డింగ్ ఎవరికి వేయను నేను. అసలు ఈ బ్యాన్ అనేది ఎట్లా అవుతుంది సార్, అంటే ఏం ఎట్లా ఏం మెసేజ్ చేస్తే ఏం చేస్తే బ్యాన్ అవుతుంది, అది నాకు క్లారిటీగా తెలియదు. ఎఫ్ఎం వాట్సాప్, ఈ జీబీ వాట్సాప్ ఇట్లాంటివి ఏంటివి వాడకూడదు. ప్లేస్టోర్లో, గూగుల్ ప్లేస్టోర్లో వాట్సాప్ దొరుకుతుంది కదా, అది మాత్రమే వాడాలా. అర్థమైందా? ఇప్పుడు ఈ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్, ఈ వాట్సాప్, ఆ వాట్సాప్లు అన్నీ వాడినావు కాబట్టి నీది వెళ్ళిపోయింది. ఇంకేమైనా మెసేజ్లు ఏమైనా చేసి ఉంటే వెళ్ళిపోతుంది, ఎవరికైనా బూత్బొమ్మలు పంపించుంటే వెళ్ళిపోతుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల పోతుంది. అందుకే నేను అడిగిన ఏం చేసినావు అని. నువ్వైతే ఇట్లా చెప్పినావు, సరేనా, కరెక్ట్గా చెప్తేనే దాన్ని బట్టి సొల్యూషన్. ఇప్పుడు ఇతన కేసులో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబీ వాట్సాప్ యూజ్ చేశాడు. యూజ్ చేసిన తర్వాత అది బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేసి రిక్వెస్ట్ పెట్టాడు వాట్సాప్కి, వాళ్ళు రిలీజ్ చేశారు, అన్బ్యాన్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఎఫ్ఎం వాట్సాప్ అనేది యూజ్ చేశాడు. యూజ్ చేసినాక ఇతని అకౌంట్ అనేది ఫ్లాగ్ అయింది. టెంపరీ బ్యాన్ అంటే 24 అవర్స్ to 72 అవర్స్ తీసుకుంటుంది. వాళ్ళు రివ్యూ చేసి అకౌంట్ అనేది అన్బ్యాన్ చేస్తారు. అంటే రెండోసారి అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళు రివ్యూ చేశారు. హాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. అవర్ సిస్టమ్ ఫ్లాగ్డ్ యువర్ అకౌంట్ యాక్టివిటీ యాజ్ ఎ వయలేషన్ ఆఫ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ బ్యాండ్ యువర్ ఫోన్ నెంబర్. వీ వాల్యూ యూ యాజ్ ఎ యూజర్ అండ్ అపాలైజ్ ఫర్ ఎనీ కన్ఫ్యూజన్ అండ్ ఇన్కన్వీనియన్స్ దిస్ మే హ్యావ్ కాజ్డ్ అని చెప్పింది అనమాట. ఇక్కడ ఇలా మెసేజ్ చేసింది. ఫ్లాగ్డ్ అంటే ఏంటంటే ఎక్కువ వయలేషన్ చేసినారు. ఇతను ఏం చేశాడు, ఫస్ట్ జీబీ వాట్సాప్ యూజ్ చేశాడు, తర్వాత దాన్ని యూజ్ చేశాడు, అక్కడ బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఎఫ్ఎం వాట్సాప్ అనే థర్డ్ పార్టీ యాప్ మళ్ళీ ఇన్స్టాల్ చేశాడు, దాన్ని యూజ్ చేశాడు. అంటే ఫ్లాగ్ చేశారు అనమాట, అంటే వయలేషన్ ఎక్కువసార్లు చేశాడు అనేది వాట్సాప్ అనేది ఐడెంటిఫై చేసింది. ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే, వాట్సాప్ అనేది మీరు ఎఫ్ఎం వాట్సాప్ కానీ జీబీ వాట్సాప్ కానీ ఏ వాట్సాప్ అయినా సరే మీ అకౌంట్లో మీ మొబైల్లో ఉంటే అవన్నీ అన్ఇన్స్టాల్ చేసేసి ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాట్సాప్ బిజినెస్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత అఫిషియల్ యాప్ వస్తుంది వాట్సాప్, దాంట్లో వాట్సాప్ బిజినెస్ అని, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో, నాకు ఇప్పుడు నెంబర్ ఇచ్చాడు కదా, నెంబరు నా వ్యూవర్ ఇచ్చాడు, యూట్యూబ్ వ్యూవర్, అది నేను ఇప్పుడు తనది చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా, వాట్సాప్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నా. అగ్రీ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేసిన, ఇక్కడ నెంబర్ నాది అడిగింది, యూజ్ డిఫరెంట్ నెంబర్ కొట్టా. ఇక్కడ నేను కాపీ చేసుకునేది పేస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ కొట్టా. ఇక్కడ డిస్క్రిప్షన్లో మ్యాటర్ రాయాలి. ఇక్కడ ఫొటోస్ ఏవైతే నేను డౌన్లోడ్ చేశానో, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఫొటోస్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. 1, 2 స్క్రీన్షాట్లు తీసుకున్నాను. తను ఏమైతే ప్రాసెస్ చేశాడో, రిక్వెస్ట్ పెట్టాడో వాట్సాప్, అన్బ్యాన్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏమొచ్చిందో. ఇక్కడ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ఏదైతే అప్లై చేసినారో అప్పుడు మీరు స్క్రీన్షాట్లు తీసి పెట్టుకోవాలి, ఏమేమి మీకు రిప్లై ఇచ్చింది వాట్సాప్ అనేది. ఆ స్క్రీన్షాట్లు అనేది సెకండ్ టైం అప్లై చేసేటప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్లో రాయాలి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు అన్బ్యాన్ కాలేదు అని చెప్పేసి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం మ్యాటర్ రాయాలంటే, హాయ్ వాట్సాప్ టీమ్, మై అకౌంట్ వాజ్ బ్యాన్డ్ అండ్ ఫ్లాగ్డ్, ఐ యూజ్డ్ వాట్సాప్ అకౌంట్, వాట్సాప్ జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్, నవ్ ఐ అండర్స్టాండ్ అండ్ అన్ఇన్స్టాల్ థర్డ్ పార్టీ యాప్స్, నవ్ ఆన్ వర్డ్స్ ఐ విల్ ఫాలో వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్, సో ప్లీజ్ రివ్యూ అండ్ రిలీజ్ మై అన్బ్యాన్ మై వాట్సాప్ అకౌంట్ మై నెంబర్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ దిస్ డోంట్ ఆన్సర్ మై క్వశ్చన్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఈ మెసేజ్ ఏమని రాయాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కాపీ చేసి ప్రెస్ చేయండి. పైన రైట్ సైడ్ కార్నర్లో సెండ్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ సెండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. వాట్సాప్కి అయితే మెయిల్ వెళ్ళిపోతుంది, వాళ్ళు రివ్యూ చేసి అన్బ్యాన్ చేస్తారు.
వాట్సాప్ అన్బ్యాన్ కాలేదన్న వాళ్ళు మాత్రం నేను చెప్పే ట్రిక్స్ వన్ బై వన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి, లేకపోతే మీ వాట్సాప్ అనేది అన్బ్యాన్ అవ్వడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాట్సాప్ ఉంది కదా, దానిపైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకున్నాక ఇక్కడ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఫోర్స్ టు స్టాప్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ స్టోరేజ్ అండ్ యూసేజ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి క్లియర్ క్యాచీ చేస్తే మీ ఫైల్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి. అదే మీరు క్లియర్ డేటా చేస్తే పూర్తిగా ఇంకా ప్రాబ్లం లేకుండా అన్నీ సాల్వ్ అవుతుంది అన్నమాట. క్లియర్ డేటా ప్రెస్ చేస్తున్నాను నేనైతే, క్లియర్ డేటా. ఇది అనేది ఫస్ట్ ట్రిక్. ఇంకా సెకండ్ ట్రిక్ అయితే వెళ్తే ఏంటంటే, ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. మీ దాంట్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ వాట్సాప్ అని టైప్ చేయండి. వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ దీనిపైన వాట్సాప్ యాప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లోయెస్ట్ రేటింగ్ ఏదైతే ఉందో, మీ వాట్సాప్కి లోయెస్ట్ రేటింగ్ ఇవ్వండి. లోయెస్ట్ రేటింగ్ ఇట్లా ఇస్తే ఇక్కడ మీది ఎందుకు బ్యాన్ అయ్యింది అనేది ఇక్కడ మీరు చెప్తున్నారనమాట. ఈ వాట్సాప్కి మీకు మామూలుగా రియాక్ట్ అవ్వలేదు, మెయిల్కి రియాక్ట్ అవ్వలేదు, మెసేజ్లకు రియాక్ట్ అవ్వలేదు, వాట్సాప్లో రిక్వెస్ట్ పెడితే రియాక్ట్ అవ్వలేదు, కానీ ఇక్కడ మీరు లోయెస్ట్ రేటింగ్ ఇవ్వడం వల్ల వాట్సాప్ అనేది అనలైజ్ చేస్తుంది, మీ మెసేజ్కి రిప్లై అనేది ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు, నేను కాపీ చేశాను, అది డిస్క్రిప్షన్లో విడిస్తాను, అదే కాపీ చేయండి. మీరు మెయిల్ చేసినా, వాట్సాప్కి రిక్వెస్ట్ పెట్టినా అన్నిటికీ ఇదే మెయిల్ చేయండి. నేను పేస్ట్ చేస్తున్నాను, చూడండి. ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అనేది చేయండి, పోస్ట్. నేను పోస్ట్ చేశా, మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్లో రిప్లై చేయడం జరుగుతుంది, ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది, కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాట్సాప్ అనేది ప్రిస్టీజియస్గా తీసుకొని కంపల్సరీ అక్కడ ఆన్సర్ అనేది చేస్తుంది మీకు. ఈ వీడియోలో నేను 4 ట్రిక్స్ అన్నా కదా, ఆ 4 ట్రిక్స్ మీరు ఒకేసారి 1 బై 1 ఫాలో అవ్వాలి. అలాంటప్పుడే మీది పర్మనెంట్ బ్యాన్ కానీ టెంపరీ బ్యాన్ కానీ అన్బ్యాన్ అవుతుంది. ట్రిక్ 1లో ఏంటంటే వాట్సాప్ డేటాని మొత్తం మనం క్లియర్ చేస్తాము. ట్రిక్ 3లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రిపోర్ట్ చేస్తాం వాళ్ళకి మన ప్రాబ్లం ఏంటి అని. ట్రిక్ 3లో వాట్సాప్కి రిక్వెస్ట్ పెడతాం, వాట్సాప్ యాప్లో ఓపెన్ చేసి అక్కడ రిక్వెస్ట్ పెడతాము. ట్రిక్ 4లో ఏంటంటే వాట్సాప్కి మెయిల్ చేస్తాము, మెయిల్ ద్వారా మెయిల్ చేస్తాము. వీటికి సంబంధించిన వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కొన్ని వీడియోస్, అవి కూడా మీరు రెఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఎవరికన్నా.